హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ శివ తెలుగు ఛానల్ ఎన్ఆర్. ఈరోజు మీకు అందమైన, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే పాట్ హోల్డర్స్ అండి. మనం వంటింట్లో వాడుకుంటాం కదా, గిన్నెలు తీయటానికి, పట్టుకోవటానికి, ఇలా వీటిని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. వేడి అనేది ఎక్కువ ఉన్నప్పుడు కూడా పట్టుకున్నా కానీ వేడి రాకుండా ఉంటుంది. ఇది చాలా అందంగా కూడా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా తయారు చేయాలంటే, ఒక ప్లేటు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉన్న, పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఏదైనా ప్లేట్ తీసుకొని, మనం వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, ఈ వేస్ట్ క్లాత్ల్ని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. 2 వేసుకొని దాని మీద ఇలా ప్లేట్ పెట్టి రౌండ్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ రౌండ్లో కట్ చేసుకోవాలి. పిల్లలు ఈ వేస్ట్ టీషర్ట్లు కానీ ఏవైనా ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్ అనేది ఇలా యూజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వేస్ట్ అనేది లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలానే 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. 4 పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ ఉన్నాయి. పైన హాఫ్ పీసెస్ 2 కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ వేసుకోవడం వల్ల మందం వస్తుందండి. మందంగా ఉండి మనం వేడికి పట్టుకున్నా కానీ కాలిపోకుండా బాగుంటుంది. పట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందండి, గిన్నెలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మనం రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకున్నాక చుట్టూ గోటు కోసుకొని చుట్టూ వేసుకుంటారు కదా, అందంగా ఉండటానికి కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలర్ తీసుకొని మనం చుట్టూ వేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మొత్తం రౌండ్గా కుట్టు వేసుకొని మొత్తం మధ్యలో కూడా అడ్డంగా నిలువుగా వేసుకోవాలి కుట్టు అనేది. అప్పుడైతే చాలా స్టిఫ్గా ఉంటుంది. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, పైన సగం క్లాత్ కూడా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. దీని ఇది కూడా పెట్టేసుకొని మొత్తం రౌండ్ వేసేసుకోవాలి. ఇలా రౌండ్ వేసేసుకున్నాక మనం క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ చుట్టూ గోట్లాగా వేసుకోవాలి. ఇలా మడత పెట్టుకొని గోట్లాగా వేసుకొని మళ్ళీ తిప్పి అవతలికి వేసుకోవాలి. ఇలా గోట్లాగా వేసుకున్నాక తిప్పేసి మళ్ళీ అవతలికి వేసుకోవాలండి. అమెజాన్లో కూడా ఉంటాయి, చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇది పట్టుకోవడానికి వీలుగా చిన్నది క్లాత్ మడత పెట్టుకొని కుట్టుకొని ఇలా కుట్టు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాక చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా పట్టుకున్నప్పుడు బాగా అడ్జస్టబుల్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, వేడి అనేది రాకుండా ఉంటుంది. ఇలా రెండు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు కావాల్సినప్పుడు మనం ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. ఈ షేపే కాదండి, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఎలా అయినా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.